ఓవైపు మార్చిలోనే ఎన్నడూ లేనంతగా మండుతున్న ఎండలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్. తాము అభిమానించే నాయకుడు తమ తమ ఇంట్లో శుభకార్యాలకు రావాలి. ఆయన చల్లని దీవెనలు తమ పిల్లలపై ఉండాలన్న ఆకాంక్షలతో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి రాకక ఎదురు చూసేవారని, ఏమాత్రం నిరాశకు గురి చేయరు ఆయన. మండుతున్న ఎండలు సైతం లెక్క చేయకుండా దాదాపు పట్టణంలోని నలుమూలలో ఉన్న కళ్యాణ మండపంలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. పలు చోట్ల ఆయనకు డప్పు చొప్పులతో ఘనస్వాగతం పలికారంటే ప్రజల్లో ఆయనకెంత అభిమానం ఉందో అర్థమవుతుంది. ఆహ్వానించిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి కళ్ళలో సంతోషం చూసి సంతృప్తి చెందుతారు కంది శ్రీనివాసరెడ్డి. అందుకే బయలుదేరిన వెంటనే ఓపికగా షెడ్యూలు ఉన్న అన్ని కార్యక్రమాలు హాజరు కాందే ఇంటికి తిరిగిరారు. ప్రజలపై తన శ్రేయోభిలాషులపై ఆయనకున్న మమకారానికి ఇది నిర్వచనం. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 10 పిల్లల వరకు హాజరయ్యారు. నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించి పెళ్లి కానుకను బహుకరించారు కంది శ్రీనివాసరెడ్డి.